సమాజంలోని అట్టడు వర్గాలు, ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రిస్టియన్స్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతులు బాగుపడతాయని చెప్పని, ఆనాడు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సకల జనుల సమ్మెతో ఊరు వాడ ఏకమై ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవటంతో ఇలా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కావడం జరిగింది. కానీ వాస్తవంగా రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మరి ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలో కేవలం ప్రచార ఆర్భాటాలు, వాగ్దానాలకే పరిమితమై ఇవాళ దళిత సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం, మళ్ళీ వీళ్ళందరినీ ఏదైతుందో ఆశలు అడియాసలు ఏ విధంగా చేయడంతో ఏర్పడ్డటువంటి ఒక నిరాశ నిస్పృహలతో పుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో వీళ్ళ ముందస్తుగా ఎన్నికలు పోతే మరి అదొక నినాదంగా చేపట్టాలనే భావనతో చెప్పాలి, ఒక నినాదంగా చేపట్టాలని చెప్పారు. వాస్తవంగా ప్రజలు ఎవరే కానీ 5 సంవత్సరాల కొరకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అటువంటిది 4 సంవత్సరాలకి కాడెత్తేసి నాకు శాతం అయితే లేదు అని చెప్పడం దాన్ని ఏమంటారు? శాతకంతనే కదా. ఇవాళ ఒక ఎకరం భూమి దున్నడానికి మనం నాగలి కడతామే, అది ఒక 20 గుంటలు 30 గుంటలు దున్నగానే అది ఆయన ముద్దైతే నీకు కింద అంటే అది శాతకంతనంటే కదా. ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన ముద్దెద్ద అవుతుండు, ఇలా 30 గుంటలు దున్నగానే ఇంకా 10 గుంటలు దున్నేది ఉన్నది. పాప రైతు ఏది ఎత్తుందో ఆ ఎకరం దున్నడానికి నాగలు సిద్ధం చేసిండు, ఇత్తనం ఇద్దామని చెప్పారు, అందరూ సిద్ధమైనరు. వెళ్ళి ఎద్దేది అవుతుందో పండే వరకల్లా మొత్తం ఆ దినమంతా 10 గుంటలు పోయినట్టే కదా. ఇవాళ టీఆర్ఎస్ నాయకుడు చేసే పని అదే అని చెప్పండి. ముఖ్యంగా దళితులకు సంబంధించి వల్ల ఇవాళ ఏ రేషన్ బియ్యంపై ఆధారపడతామేమన్నా, ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఏమన్నా బడిపిల్లలకు సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పండి, మనకి ఇచ్చేది పురుగులు పడ్డ బియ్యం అని చెప్పంటున్నాయి. ఏమైనా తింటున్నారా బియ్యం మీకు వచ్చినాయి, అమ్ముకుంటుండ్రు 8 రూపాయలు 10 రూపాయలు, అవన్నీ రీసైక్లింగ్ అవుతుంది. నేనేమంటున్నాను, దేవుని దేవుల కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం కల్పించింది. ఇవాళ ఈ మేనిఫెస్టో రూపకల్పన కొరకు ఏదైతుందో నన్ను అధ్యక్షుడు చేయడంతో మొట్టమొదటిగా సమాజంలో నిరుపేద వర్గాలకు వినియోగపడేటటువంటి యొక్క నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మెరుగైన రీతిలో, నాణ్యమైన రీతిలో అవి అందింప చేయాలనే ఒక భావనతోని ఇలా మనకి ఇచ్చే దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించిన సన్న బియ్యం బిడ్డ అని చెప్పండి. పేరు విభజన కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి ఏదైతుందో వాళ్ళ వేతనాన్ని సవరణ చేస్తారు, పెంచుతారు. అట్లే నేనేమంటున్నా, 5 ఏళ్ళకోసారి మన పెన్షన్ ఎందుకు పెరగద్దా? సర్కారు నౌకరు కానీ పెన్షన్ పెరిగినప్పుడు గరీబులకు ఇచ్చే పెన్షన్ ఎందుకు పెరగద్దు? నేనేమంటున్నా, మనకి ఇవ్వబడే పెన్షన్ కూడా సామాజిక పెన్షన్. వాళ్ళు వృద్ధులే గాని, వితంతువులే గాని, ఒంటరి మహిళలే గాని, బీడీ కార్మికురాలే గాని కాక గతంలో ఉన్న 1000 రూపాయలు 2000 రూపాయలు వికలాంగులకు 1500 ఉన్నది 3000. నీకు 1500 అత్తుంటే 3000 ఇప్పుతా బిడ్డ, అత్తుందో లేదో నాకు తెలియదు కానీ వస్తే మాత్రం నీకు 3000. ఇవాళ సర్కారు నౌకరు గాడు ఏదైతున్నదో నీడకు ఏసీ రూమ్లో పంకా కింద కూర్చుంటాడు అని 58 ఏళ్ళకి ముసలితనం వస్తుందట. సర్కారు నౌకరు గాడికి ఏదైతున్నదో ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చుంటానికి 58 ఏళ్ళకి ముసలితనం వస్తుంది. మన 58 ఏళ్ళు నిండంగానే పదవీ విరమణ పెన్షన్ వస్తుంది. మన గరీబులం ఎండకి ఎండుతో వానకి నాంతం, మనకు 65 ఏళ్ళొచ్చేదా కూడా ముసలితనం రాదట. ఇది మంచిదేనానే? వాడు ఫ్యాన్ కింద కూర్చున్నానికి 58 ఏళ్ళు ముసలితనం వస్తుంది. మనం ఎండగండి వానకు నానటోడికి ఏదైతుందో 65 ఏళ్ళు పట్టుకొని కాలు కుంటుకుంటే వేరే ముసలితనం రాదట. నేనేమంటున్నా, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ వయస్సు 58 సంవత్సరాలు నిర్ణయించిండో, ఇలా వృద్ధాప్య పెన్షన్ 58 సంవత్సరాల వయో పరిమితితో ఏదైతుందో కుదించబడతని చెప్ప కుదించబడతని చెప్పట్టు. 58 సంవత్సరాలు నిండిన ప్రతి నిరుపేద వర్గానికి వృద్ధాప్య పెన్షన్ అని చెప్పి, 58 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి నిరుపేద వర్గాలకు
వృద్ధాప్య పెన్షన్ చెప్పండి. ఇవాళ ఎల్లెడ్డి పటేల్ రైతు, నేను రైతునే, మాకేదో భూమి జాగున్నది. మీ దాని కూడా కొద్దిమంది భూమి జాగున్నది లేదని చెప్పి నేను, భూములున్నోడు 60 ఏళ్ళ లోపు చచ్చిపోతే మనకి 5 లక్షల రూపాయలు ఇస్తారట. ఇలా వ్యవసాయ కూలీ లేకుండా వ్యవసాయం కొనసాగుతుందే? నీకు ఎకరం భూమి లేదు, నీకు ఎందుకు, నాకేం సంబంధం? అంటే భూమి ఉన్నోడు కొన్నీ, భూమి లేని కొన్ని తానే? భూమి ఉన్నోడిని కాపాడు, మాకు రైతులకు ఏదేదో చుట్టుపడతాడు ఇయ్యు, మాకు పెట్టుబడి రాయితీ ఇయ్యు, అది అందరికి పడుతుంది సంతోషం అంటున్నా. కానీ భూములు లేని నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో, నువ్వే లేనోడు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పాను. నువ్వు 3 ఎకరాలు ఇయ్యవు. ఇవాళ ఏదన్నా ప్రమాదంతోనో చనిపోతే 1 రూపాయి సాయం చేయవు, ఇది ఎక్కడ న్యాయమే? 60 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయినా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అని చెప్పారు. వాళ్ళు ఎవరైనా తెనుగోలు కానీ, గంగపుత్రులు కానీ, ఎస్సీలు కానీ, ఎవరు కాపులు కానీ, రైతులు ఎవరైనా చెప్పారు. నేను ఇంకొక కార్యక్రమం చెప్తే మా మహిళలు ఆడబిడ్డలు కాడ ఎన్నుకున్నట్టు పాపం చెప్పట్టుండే. వాళ్ళ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కొరకు వాళ్ళకు బ్యాంకులతో రుణం ఇప్పించిన మేము మహిళా సంఘాలకు. రుణం ఇప్పించడే కాదు, ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసినామని చెప్పండి. ఉచిత వడ్డీ కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఎంత రుణ సౌకర్యం పొందినా కానీ దానిపై చెల్లించే వడ్డీని ప్రభుత్వం భరించింది. ఇలా 4 ఏళ్ళనయ్యా ఈ ఆడబిడ్డలు చెల్లించాల్సిన సొమ్ము 2000 కోట్లు. ఇవాళ ఇంకో టీఆర్ఎస్ పార్టీ బొక్కి ఆడబిడ్డల కన్నీటికి కారణం ఇదే చెప్పంటుండే. ఆడబిడ్డల సొమ్ము తిన్నోడు ఎవడ బాగుపడతాడా? ఇలా ఆడబిడ్డల సొమ్ము చెల్లించాల్సిన 2000 కోట్ల ఉచిత వడ్డీ బకాయి చెల్లించడంతో పాటుగా ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష రూపాయల గ్రాంట్ అని చెప్పంటారు. మహిళా సంఘాలకు అందరికీ 1 లక్ష రూపాయల గ్రాంట్ అని చెప్పంటారు. మన దగ్గర బతుకుదరువు లేక మస్కట్ దుబాయ్ పోతున్నామే. ఈడ బతుకుదరువు ఉండి మస్కట్ దుబాయ్ ఎవరైనా పోతారే? ఈడ బతుకుదరువు లేక మస్కట్ దుబాయ్ పోయి ఈడ కన్న పిల్లన్నకు, కట్టుకున్న భార్యకు, కన్న తల్లికి దూరమై ఆడ మానసిక క్షోభతో చనిపోతే ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉందో మనకు బాసడగా నిలిచింది వాళ్ళ గల్ఫ్ కార్మికులు అని చెప్పండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా గల్ఫ్లో చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చినమే. పాపం ఉన్న గిల్లుళ్ళు అక్షిపూర్ల ఓ పద్మశాలి గల్ఫ్లో చచ్చిపోతే 1 రూపాయి దిక్కులేదని చెప్పంటుండే. మనం చెప్తున్నా నేను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి భవిష్యత్తు ఎప్పటి కూడా చెప్పంటున్నా, ఎవరైనా మానసిక క్షోభతోని గల్ఫ్లో ప్రమాద బారిన పడే కానీ, బలవన్ మరణమే కానీ, అనారోగ్యంతో చనిపోయినట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 5 లక్షల రూపాయలు ఇవరకు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఉన్నదా? 3 ఏళ్ళల్లో 14, 15, 15, 16, 16, 17 3 సంవత్సరాలలో 26,000 కోట్లు మన కేటాయింపు చేయబడితే ఖర్చు పెట్టబడితే కేవలం 13,000 కోట్లు అని చెప్పారు. 13,000 కోట్లు రద్దయిపోయినాయి, మురిగిపోయినాయి చెప్పండి. ఇలా ఇండ్ల గురించి మాట్లాడుతున్నామే, కోటికి 20 ఇండ్లు అవుతాయి, 13,000 × 20 ఎన్ని ఇండ్లు అవుతాయా? 2,60,000 ఇండ్లు మన ఎస్సీలకు కట్టే అవకాశం ఉండి కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వము దళితుల పట్ల వివక్షతోని ఇలా మనం అదే ఎండకు ఎండుతున్నాం, వానకు నానుతున్నాం అని చెప్పండి. ఎస్సీలకు 16,000 కోట్లు కేటాయింపు చేయబడి కేవలం 8,000 కోట్లు మాత్రం వెచ్చించి 8,000 కోట్లు రద్దయిపోయినాయి పాపం గిరిజనులు. అంటే వాళ్ళకు కూడా కోటికి 20 ఇండ్లు అంటే 8,000 కోట్లకి ఎంత? 8,000 × 20 = 1,60,000 ఇండ్లు కట్టస్తున్నాయి. అంటే ఎస్సీ ఎస్టీలు కలిపి 2,60,1,60 4,20,000 ఇండ్లు నిర్మాణం చేయగలిగే అవకాశం ఉండి ఇవాళ దళితుల పట్ల వివక్షతో ఈ గడిచిన 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఎంతమంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేశాం? దయచేసి ఒక శ్వేతపత్రం ప్రకటిస్తూ చెప్పంటున్నా, నిజంగా నీకు నియత ఉన్నట్టయితే. ఇప్పుడు తెలిసి తెలియడు ఏమంటుండు, జీవన్ అంటే ముసలోడు అయిన కదా అని చెప్పంటుండు. నిజమైన ముసలోడు అయినా నేను కాదు, నేను దాచుకుంటలేను కదా, నేను ఇంటికి రంగు పూసుకుంటలేను. నేను ఏదైతే ఉన్నదో ఇంటికి రంగు పూసుకుంటలే, ఇంటికి ఏదైతే ఉందో నాటి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటలేను. నేను ముసలోనే కానీ నా వయస్సు ఎంత అయినా కానీ ఇవాళ ప్రజా సంక్షేమం కొరకు పేద ప్రజా పక్షాన్ని నిలబడటం, ఈ గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు, దళితుల సంక్షేమం కొరకు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు, అల్ప వర్గాల సంక్షేమం కొరకు, ఆడబిడ్డల సంక్షేమం కొరకు పాటు పడడము నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా అని చెప్పంటాం. ఏముంది ఇవాళ మీ అభిమానంతో అవకాశం వస్తుంది, నా చివరి క్షణం వరకు ఏదైతే ఉందో ఇదే జగిత్యాల నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమం కొరకు అండగా నిలవడం ఏదైతే ఉందో నా బాధ్యతగా భావిస్తా. నా చివరి క్షణం కూడా
మీ మధ్యలోనే నేను పోతా అని చెప్పి అంటున్నా కానీ మేము విడిచిపెట్టుకోవాలి. మాట్లాడేది అబద్ధం ఉంటే చెప్పరు, నేను మాట్లాడేది అబద్ధం ఉన్నట్టు ఉన్నమాట.